ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి. తనువు అనువనుగు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి. రాధికా తోడురా రాధిక, ప్రేమ కోసం చచ్చిపోవాలని చూస్తా చూసినవారా, నువ్వు చాలా గొప్పోడివిరా. ఏం చేయమంటావురా, ప్రతి క్షణం తన జ్ఞాపకాలే, తనని మర్చిపోలేకపోతున్నారా? అందుకని చచ్చిపోవాలని చూస్తానవారా. ఏం చేయమంటావురా, తనని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినరా, నా వల్ల కావడం లేదురా. నీ 2 సంవత్సరాల ప్రేమకే నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, 25 సంవత్సరాలు కని పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ అమ్మ ఎట్లా బ్రతుకుంటుంది అనుకున్నావురా? అమ్మాయి ప్రేమనే ప్రేమ నారా, అమ్మ ప్రేమ ప్రేమ కాదారా? అరే నీకు బాధ వస్తే తన బాధ అనుకోని, నీకు కష్టం వస్తే తన కష్టం అనుకోని, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచిన మీ అమ్మను వదిలి ఒక అమ్మాయి ప్రేమ కోసం చచ్చిపోయేంత ఎత్తుకెత్తినవు చూడు, మహా గొప్ప కొడుకురా నువ్వు. ఈ సమయంలో వయసు పెరిగిన అమ్మకు సేవ చేసిన మనిషి ఒక అమ్మాయి కోసం చచ్చిపోవాలని చూస్తున్నావు, ఏం మనిషివురా నువ్వు? అరే నువ్వు అనుకున్నంత మంచిదేం కాదురా రాధిక, అది ఇంకో బాయ్ ఫ్రెండ్ కూడా మేడని చెప్తాంది. నేను ఇట్లా మాట్లాడితే నీకు నచ్చది, ఏమనంటే ఫ్రెండ్షిప్ కట్ చేస్తా ఫ్రెండ్షిప్ కట్ చేస్తా అంటావు. అమ్మని ప్రేమించని నీ ఫ్రెండ్షిప్ ఉంటే ఎంత, లేకపోతే ఎంతరా? నిన్ను ఎంతగానో ప్రేమించే మీ మర్దలద్దు మీ అమ్మ కూడా వద్దు కారా నీకు? చచ్చిపోరా చచ్చిపో, నువ్వు చచ్చిపోయినంత మాత్రాన అమ్మే మనద కాదురా, నేను పెంచుకుంటారా అమ్మని, నా అమ్మని ఎక్కడ పెంచుకుంటారా? అరే నిన్ను రాధిక అసలు ప్రేమించలేదురా, నీ ప్రేమ ఒక అబద్ధంరా, నిన్ను తను మోసం చేసిందిరా. చచ్చిపోరా చచ్చిపో, నేను చూసుకుంటారా అమ్మను, చచ్చిపోయి గాను, చచ్చిపోరా నువ్వు చచ్చిపో. అబ్బా గిది ఫోన్ చేస్తుంది అండి. నువ్వు ఇట్లా మాట్లాడతావని నీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, నువ్వు మళ్ళా అదే జోలు తీసుకుని అనుకుని నెంబర్ బ్లాక్ లో పెడతా నేను. సరే వంశీ విడిపోదాం, తను ఒక్క విషయం. ఏంటిది అది? నువ్వు నాతో ఒక్క రోజు ఉండాలి, నేనేం చెప్తే అది వినాలి, నేనేం చేయమంటే నువ్వు అది చేయాలి, ఒకే ఒక్క రోజు. ఏంది ఒక్కరోజా? ఒక్కరోజైతే ఒక్కరోజే, ఇక దీని పీడ పోతుంది. సరే మనం రోజు కలిసే ప్లేస్కి రా. ఓకే.
నాకు కళ్ళు కనబడతలేవు రా చిన్న. అమ్మా పసిగా లేడు, ఎటు బయటికి నట్టున్నాడు. అవునా బిడ్డ, నా కళ్ళు మొత్తానికి కనబడతలేవు బిడ్డ. నువ్వేం బాధపడకమ్మా, నీకు నేను కంటి ఆపరేషన్ చేపిస్తా. చిన్నగాడు ఎటు వేయండి బిడ్డ, మన ఒకసారి రమ్మనమా బిడ్డ. సరే అమ్మా తీసుకొస్తాగా, నువ్వు బాధపడకు, దా మంచాలు పడుకున్నావు. బిడ్డ నీకు పుణ్యం ఉంటుంది, మనొకసారి తీసుకురావా బిడ్డ. సరే అమ్మా. చెప్పు ఏం చేయమంటావు. వంశీ నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తలేవా? లేదని చెప్పినా కదా. నన్ను నా బాధను అర్థం చేసుకోవచ్చు కదా వంశీ. చెప్తే అర్థం కదా, నేను నిన్ను జస్ట్ టైంపాస్కి లవ్ చేసిన, జస్ట్ టైంపాస్కి లవ్ చేసిన అంతే. సరే పద. ఎక్కడికి చెప్తాపా, బండివి నువ్వు. తప్పు చేసిన నాకు అమ్మ విలువ తెలియక తప్పు చేసిండ్రా, నాకు అమ్మ కావాలరా, నాకు అమ్మ కావాలిరా. ఇన్ని రోజులు అమ్మాయి ప్రేమనే ప్రేమ అనుకున్నారా, నేను నిజమైన ప్రేమ ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయినారా. అమ్మ మీద కోప్పడి అమ్మని కష్టపెట్టుకున్న పాపత్మునిరా నేను. ఇక నాకు అమ్మే సర్వస్వం, అమ్మే సర్వస్వం రా. అరే పసి, నువ్వు ఇప్పటికైనా మారినవరా, నాకు అదే సంతోషం. దీనంతటి కారణం నువ్వేరా, నువ్వే నా ఫ్రెండ్ అయి లేకపోతే మా అమ్మకు ద్రోహం చేసేవాడిని అవుతుండ్రా, నన్ను నేను మోసం చేసుకున్నట్టునిరా. అరే ఫ్రెండ్ అనేటోడు సుఖాలలో ఉన్నప్పుడే కాదురా, కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే అది నిజమైన ఫ్రెండ్షిప్ అవుతుంది కారా. దానికి నువ్వేరా నిలువెత్తు నిదర్శనం. సరే కానీ నీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయిందా, అమ్మకు మొత్తానికి కళ్ళు కనబడతలేవు. అమ్మ నిన్ను పదే పదే కలవరిస్తుందిరా, తొందర పోరా. వంశీ నీకు మనం కలిసిన క్షణాలు ఏమన్నా గుర్తున్నాయా? ఉన్నా, ఇప్పుడు ఏం లాభం తి. చెప్పు వంశీ చెప్పు. నాకు అలాంటివి ఏం గుర్తుకు లేవు. నీ మనసును మార్చుకునే ఆలోచన లేదా వంశీ? అలాంటి ఆలోచన ఏం లేదు, నువ్వేం ఆశ పడకు. పద మళ్ళెక్కడికి చెప్తా పద. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ,
నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అనువనువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి. నీ పొత్తిళ్ళలో చిరునవ్వుల చూసి తొమ్మిది నెలల బాధను మరిచి అమ్మా 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 జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా అమ్మా. అయ్యో దేవుడా, ఎంతటి పాపాత్ముని నేను. కంటి ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బులను నా స్వార్థం కోసం వాడుకొని మా అమ్మను కళ్ళు లేని దాన్ని ఎత్తిని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చిన్న నా కళ్ళు కనబడతలేవు, నాకేం కనిపిస్తలేదురా చిన్న. నిన్ను ఒక్కసారి చూడాలని ఉన్నదిరా. చిన్న ఇక నిన్ను నేను చూడలేనారా. పడతా, కష్టపడతా, సంపాదిస్తా, అప్పులు తీరుస్తా, మా అమ్మ కంటి ఆపరేషన్ చేస్తా, అప్పుడే నా బతుకు ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏమైందిరా నీకు? ఇప్పుడు ఏం కాలే అమ్మాయి గారు, ఇంకా కొన్ని రోజులు అయితే ముదిరిపోయేటట్టున్నా. అసలు ముచ్చట ఎప్పురా, లగ్గం చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయి గారు. చేసుకో, ఇప్పుడు నిన్నెవరైనా ఆపుతారా ఏంది? మరే ఆపుడు కాదు అమ్మాయి గారు, నాకు వచ్చే జీతానికి నాకు ఒవ్వలు పిల్లని అని అంటారు. అమ్మగారేమో జీతం పెంచువాడే పెంచలేకపోయా, నాకు ఇట్లా అయితే లగ్గబెడైతుంది అమ్మాయి గారు. దేవుడాసిని ఇదారా నీ రంది, అమ్మని అడిగి నేను జీతం పెంచబడ్డది. అమ్మా ఓ అమ్మా, అమ్మాయి గారు అమ్మగారు లేరు, అయ్యగారితో వేయింది. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అయ్యగారితో వేయిందా? ఎవర్రా వాడు? ఒవడో కాదు, మీ సొంత అయ్యనే. అబ్బు మా నాన్న వచ్చిందా? ఓ పొద్దున్న వచ్చిండు. మరే ఏంది పొద్దున్న వచ్చిందా? అమ్మాయి గారు మీరు ఎక్కువ సంతోషపడకుర్రి, అమ్మగారు అయ్యగారిని ఎక్కువ రోజులు ఉంచది, జల్లే ఫ్లైట్ ఎక్కిస్తుంది. ప్రేమ ఎంత గొప్ప
చెప్పదో నాన్న. అంటే నా మనసే మన ఖరాబ్ దానే. ఏమో అమ్మగారు చెప్పలే, కోసి చూద్దావా? ఎందుక పనికి మాలి నాకు అర్థం కాదు. అరే ఎక్కువతో కొన్నా అనుకో నిన్ను కోస్తారా? అయినా వాని కోస్తే ఏమవుతుంది అమ్మా, మంచి మనం మేకను కోసుకుందాం, మటన్ తినచ్చు. ఏంటి మేకన, దానికి 10,000 కావాలి. అద్దు గంత పిసినడతానం ఎందుకు అమ్మగారు, చచ్చిపోయినప్పుడు మనం పట్టుకోతామా? ఏంది అమ్మా నువ్వు మరీ గింత గట్టితనం చేయకి, డబ్బులు కూడా మనకేం తక్కువ అని చెప్పు. అగో ఈ సంపాదన ఆస్తి అంతా నీకోసమే అని కడుపుకి ఏం తినక ఈ ఆస్తులంతా కూడా పెడతాను. ఎందుకమ్మా ఇదంతా? ఆస్తులు ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉంటామనుకుంటున్నావా అమ్మా? ఏం లేకున్నా కూడా సంతోషంగా ఉండొచ్చు. మనకి ఇంత ఆస్తుండి పిసినార్థం చేస్తే మనం బ్రతికున్నా వేస్టే అమ్మా. పాపం మన గుమస్తా ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర పని చేస్తాడు, జీతం పెంచినవానే. అవునమ్మ గారు, నాకు జీతం సరిపోక మస్తు ఇబ్బంది అవుతుంది. బాధపడకమ్మా, నేను బాధ పెట్టాలని కాదు మేము అనేది. సారీ రా గుమస్తా, నేను మస్తు ఇబ్బంది పెట్టినా. నీకు ఇయాల నుంచి జీతం పెంచుతా అన్నారా? ఏమండి మీరు కూడా దేశం పోవడదు, ఇక్కడనే మాతో ఉండుర్రి. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ సేమ్ ప్లేస్కే తీసుకొచ్చినావు కదా. మనం ఎప్పుడు కలుసుకునేది ఇక్కడే కదా, శాశ్వతంగా విడిపోవాల్సింది కూడా ఇక్కడే కదా. సరే కానీ చెప్పు ఇంకా. ఇగో వంశీ, నాకేమద్దు థమ్సప్? చెప్పినా కదా ఈ ఒక్కరోజు నా మాట వినాలని, తాగు. ఇటు అగో నువ్వు తాగుతలేవు. తాగుతావని నువ్వైతే తాగు ఫస్ట్. అగో థమ్సప్ ఉంచేస్తున్నావేంది? ఏంది థమ్సప్ బర వచ్చిన నన్నే మోసం చేస్తావారా? ఏం చేసినావేనా నువ్వు? నువ్వు తాగిన థమ్సప్ లా విషం కలిపిండ్రా. నిన్ను హలో ఏంది నిజమా? ఎప్పుడు? సరే సరే. ఏంది రాధిక చనిపోయిందా? ఈ విషయం పసిగానికి అస్సలు చెప్పొద్దు. Thank you.
ఐ లవ్ యూ బావ. ఐ లవ్ యూ టూ మనీష. డబ్బులు బాగా లెక్క పెడతావు. అరే ఎండి, కష్టపడితే బాగా డబ్బులు సంపాదించచ్చు కదా. కనబడతలేదు రా. అరే ఎండి, అప్పులు తీర్చా అని డబ్బులు జమ అయినాయి, పోయి కట్టద్దామారా. మరి అమ్మది కంటాపిషన్? అప్పు కట్టి మళ్ళీ అప్పు తెచ్చి అమ్మకి కంటాపిషన్ చేస్తా. మొత్తానికైతే మళ్ళీ అప్పు చేస్తా అంటావు. అప్పు చేస్తా, పని చేస్తా, మళ్ళీ అప్పు కడతా, అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైంది మల్లేష్ అన్న, నువ్వు దీనం ఆలోచిస్తాను? ఏం చెప్పు అంటావు ఏమిటి? నా కొడుకు ఓ పోరిని గుంజి వాళ్ళేమో కేసు పెట్టారు, ఉన్నదంతా అమ్మినా కూడా వాడేమో బయటకు అత్తలేకపోయాడు. నేను ఏం చేయాలి ఏమిటి? మీ వాడు అట్లా చెప్తాననే ఆ పసిగాడు మీ మొన్న కొట్టి నువ్వు వానికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు పసిగాని చావు దెబ్బలు కొట్టినావు. ఇది కరెక్టే నా అన్న. డబ్బు ఉన్నదన్న అహంకారంతో ఏది పడితే అది చేస్తా అంటే దేవుడు చూడడా అన్న, ఆ పాపం కొట్టదా? ఇప్పటికైనా ఆ పరిమేష్ వచ్చినాక వానికి నాలుగు బుద్ధి మాటలు చెప్పి మంచి గుంచుకో. అమ్మా మెల్లా కలుదరు. ఇగో అమ్మా, పసి బావుకు బండి కొని బతునాడి తీసుకొచ్చింది అనుకుంటున్నావా? బావనే మనసు మార్చుకొని అక్కని తీసుకుని వచ్చిండు. బంధుత్వానికన్నా డబ్బులే ముఖ్యం కాదని నాకు తెలిసేసరికి ఇంత టైం పట్టింది. సారీ పసి, క్షమించండి అత్తమ్మ. నీ జట్ట ముఖం ఎందుకని మా అక్క ముఖం చూపెట్టినాం. ఏంది నాది జట్ట ముఖం అంటవా నిన్ను? ఏ ఆగాగు మనిషా, ఇప్పుడే గిట్ల కొడితే ఎట్లా? జర్ర రాగు, లగ్గమైనాక పొట్టు పోడదా నీవు. రాధికా ఎండి, అరే ఎండి, అగో పసి పెళ్ళికాలు ఇచ్చి అయిపోయినాయారా? ఇక అయినట్టేరా, నువ్వే లాస్ట్. వరల ప్రసాద్ వివాహము మనిషతో.
అరే ఉండి ఇంకొకళ్ళకి ఇద్దాం రా. ఎవరికి రా? అరే రాధికకి ఇద్దాం రా పెళ్లి కాదు. ఏం అవసరం లేదు, ఆమెకి ఇచ్చుకోద్దు. ఏమాదు నువ్వు సపరేట్ ఉండు. అరే ప్లీజ్ రా ఏంటి, ఇద్దాం రా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే పసి ఇప్పుడు ఎందుకు రా జోలీ, వద్దురా వదిలేరా. అరే ప్లీజ్ రా. అరే నా కోసం ఈ ఒక్క పని చెయ్యి, కావాలంటే నువ్వు నా ఎంబర్ రా, నేనే పోయి ఇస్తా. అరే పసి నీకు ఒక నిజం చెప్పాలరా. ఏంటిది రా? అది 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 రాధిక ప్రాణాలతో లేదురా, తను చనిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా నమస్కారం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నాకు అడగంగానే ఆ వీడియోకి 2400 సబ్స్క్రైబర్లు ఇచ్చిండ్రు, చాలా లైక్స్ అయితే ఇచ్చారు. నిజంగా పెద్ద థ్యాంక్స్ మీకు. దీంతో మన సిరీస్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అది ఏంటంటే, చాలామంది హర్రర్ సిరీస్ దిగమంటున్నారు. నేను కూడా దాని గురించి ఆలోచించిన, స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నా, నెక్స్ట్ అదే వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లనే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే కొంచెం బూస్ట్ చెప్పొస్తుంది. నెక్స్ట్ సిరీస్ వచ్చేది మాత్రం ఇదే చంద్రకళ, మంచి హర్రర్ ఫిలిం. ఇందులో మంచి కామెడీ, మంచి కథతో పాటు అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంతకుముందు మన సిరీస్ని ఎట్లా ఆదరించారో దీన్ని కూడా అట్లా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.